దోపిడీ కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్, ఆటో, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు తిరుపతి వెస్ట్ పోలీసులు. తిరుపతి జిల్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల గరుడా సర్కిల్, చెర్లోపల్లి రోడ్డు, అరవింద హాస్పిటల్ వద్ద జరిగిన దోపిడీ కేసులో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, తిరుపతి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జె వెంకటనారాయణ వారికి ఇచ్చిన సూచనల మేరకు ఎవరైనా తిరుపతి నగర పుణ్యక్షేత్రంలో భక్తులపై గాని, తిరుపతి నగర ప్రజలపై గాని దోపిడీ నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపి తదుపరి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 1వ తేదీ గరుడా సర్కిల్, చెర్లోపల్లి రోడ్డు, అరవింద్ ఐ హాస్పిటల్ వద్ద జరిగిన దోపిడీ కేసులో తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ వారు అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద సుమారు 18,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన ఆటో, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వాళ్ళు అక్కడ దిగనీయకుండా ఆటో డ్రైవరు నేరుగా జూ పార్క్ వైపు రోడ్డుకు తీసుకెళ్ళి హాస్పిటల్ ఇది అక్కడ అరవింద్ ఐ హాస్పిటల్ దగ్గర అతన్ని పట్టుకుంటారు. దాని వెనకల ఇద్దరు ఫాలో అవుతుంటారు, డ్రైవర్ వెంకటేష్ అని, డ్రైవర్ వెంకటేష్ వయసు 24 సంవత్సరంలు, వాళ్ళ తండ్రి పేరు ఈశ్వరయ్య, ఇతను కరకంబాడి తారకరామనగర్లో ఉంటాడు, తిరుపతి జిల్లా. ఇతని స్వగ్రామం వచ్చి పంగూరు విలేజ్, ఏర్పేడ్ మండలం. ఇతనితో పాటే ఇద్దరు బాలురు, వాళ్ళు మైనర్స్, వాళ్ళు కానీ సపోర్ట్ చేసి 2-వీలర్లో బ్యాక్ వస్తారు. ముగ్గురు కలిపి అక్కడ అతన్ని దేవనాథ్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ను కొట్టి లాక్కుంటారు. అతను కానీ డబ్బులు కానీ లాక్కోవాలని ప్రయత్నం చేస్తారు, డబ్బులు ఇక్కడ వాళ్ళకి దొరకదు. దాంతో కొట్టి లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ దేవనాథ్ కంప్లైంట్ మీద 1వ తేదీ కేసు నమోదు చేయడం వెస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతిలో. కేసు నమోదు చేసిన తర్వాత దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి తిరుపతి జిల్లా ఎస్పీ గౌరవనీయులు సుబ్బరాయుడు సార్ గారు ప్రత్యేకమైన దీని మీద దర్యాప్తు చేయాలి. ఇలాంటి రౌడీయిజము తిరుపతిలో జరగకూడదు, ఇలాంటి దోపిడీలు అనేవి అసలు జరగకూడదు.